అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వాలంటీర్ల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలదించుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆ సమాచార సేకరణ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద నాయకులకు వెళ్తోంది వాళ్ళ ద్వారా హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్తోంది ఇదంతా కూడా వ్యక్తిగత భద్రతకు వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఇదంత మంచిది కాదు అని ఆల్రెడీ వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక ఫైట్ జరుగుతోంది దీని మీద మేము లేఖలకు కూడా వెళ్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో వాలంటీర్లకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది వాలంటీర్ల పనితీరు మీద వ్యవస్థ మీద అసలు వ్యవస్థ ఉండాలా వద్దా దానివల్ల లాభమా నష్టమా ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎవరైనా తమ గురించి జరుగుతున్నప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటుంది కదా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వల దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి కదా కానీ వాళ్ళు పార్టీకి ప్రభుత్వానికి తలవింపులు తెస్తున్నారు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తలవింపులు తెస్తున్నారు ఈరోజు ఈరోజుకి ఈరోజు ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ లక్షా డెబ్బై వేలు కాజేసిన వాలంటీర్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్రా నాగమణి అనే మహిళ వేలుముద్ర ద్వారా ఆమె ఖాతా నుంచి వాలంటీర్ డబ్బులు కాజేశాడు మోసపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది జరిగిందంట అది అలాగే ఎక్కడికక్కడ ఏ అత్యాచార యత్నానికి పాల్పడిన వాలంటీర్ తొలగింపు దర్శి బాలికపై అత్యాచార యత్నం చేసి అరెస్ట్ అయిన వాలంటీర్ను విధుల నుంచి తొలగిస్తూ సోమవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దర్శిలోని ఓ పంచాయతీ పరిధిలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న కుర్రాడు అదొకటి చూడండి ఈ రెండు రోజుల ఘటనలు అవి ఈ రెండు రోజుల్లో నిన్న నిన్న మొన్న జరిగిన ఘటనలు అవి ఇంకా ఉన్నాయి వాలంటీర్లకు సంబంధించి గత పది రోజుల్లోనే ఏడు చోట్ల కేసులు నమోదయ్యాయి అంటే ఎప్పుడైతే వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందో వాళ్ళ మీద వాళ్ళ వ్యవస్థ ఉండాలా వద్దా అనేటట్టు మొత్తం వాళ్ళ మీద నిఘా పెట్టారో కన్ను పెట్టారో పొలిటికల్గా వాళ్ళొక కీలకమయ్యారో అటువంటప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ నేర ప్రవృత్తి పెరిగిపోతుంది వాలంటీర్ల సంస్కృతి అయిపోతుంది సో అది మరి వైసీపీకి లాభమా నష్టమా యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ గురించి కాస్త సానుకూలంగా ఆలోచిస్తోంది డిసెంబర్ నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నుంచి వాలంటీర్ల జీతం పెంచాలని ఆలోచిస్తున్నారంట వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న జీతం ఐదు వేల నుంచి ఎనిమిది వేలో పదివేలో చేయాలనుకుంటున్నారంట సో ఈలోగా వీళ్ళేమో ఎక్కడికక్కడ చిల్లర వ్యవహారాలు కక్కువర్తి పనులు దొ దొంగతనాలు అత్యాచార యత్నాలు అది ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటే ఆల్రెడీ వాలంటీర్లుగా చేసిన వాళ్ళే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళే ఈ పనితీరు పట్ల అసహించుకుంటున్నారు వాలంటీర్లుగా ఉండడానికి మాకు సిగ్గే వస్తుంది వాళ్ళు చేస్తున్న పనులు వల్ల అంటున్నారు ఏమనంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఇతర బేవర్స్ పనులకు అలవాటు పడిన వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా తెచ్చేసి ఆ వైసీపీ అధికార పార్టీ కార్యకర్తలు అటువంటి వాళ్ళని గుర్తించి పనులు ఆడి ఎలాగుంటేనేమి మనం చెప్పిన మాట వింటాడు కదా అని రాజకీయ కోణంలో ఆలోచించి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల సో వాళ్ళే ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు చేసిన పనుల కారణంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థకే మచ్చొస్తుంది వాళ్ళు చేస్తున్న పనుల కారణంగా బయటకు సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా ఉండట్లేదని కొంతమంది వాలంటీర్లు వ్యాఖ్యానిస్తున్నారు ఎంత దారుణంగా చూడండి సో దీని ఎఫెక్ట్ దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వానికి నెగిటివే పైగా హైకోర్టులో ఒక కేసు విచారణ దశలో ఉంది హైకోర్టు కూడా వాలంటీర్ల విషయంలో నివేదికలు తీసుకుంటుంది అఫిడవిట్లు స్వీకరిస్తుంది ఆ సందర్భంలో హైకోర్టు దృష్టికి ఇవన్నీ వెళ్తాయి వీళ్ళు చేసిన నేర ప్రవృత్తి వీళ్ళు చేసిన తప్పులు అన్ని ఘోరాలు అన్నీ వెళ్తాయి అప్పుడు ఈ వ్యవస్థను తీసేయండి వద్దు అని చెప్పిన ఆశ్చర్యపో Thank you.